బీజగణితంలో ఫాస్ట్ ఇంపార్టెంట్ షార్ట్కట్ ఎక్కువగా తరచు మనకి ఎగ్జామినేషన్లో వస్తున్న క్వశ్చన్ గురించి చూసుకున్నట్టయితే, సార్ రూట్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ సెవెన్ రూట్ సెవెన్ రూట్ సెవెన్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ సెవెన్ రూట్ సెవెన్ రూట్ సెవెన్ రూట్ సెవెన్ రూట్ సెవెన్ అయితే ఎక్స్ విలువని కనుగొండి అన్నాడు. సార్ ఇది క్వశ్చన్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ బీజగణితంలో చూసుకున్నట్టయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ సెవెన్ రూట్ సెవెన్ రూట్ సెవెన్ రూట్ సెవెన్ రూట్ సెవెన్ అయితే ఎక్స్ విలువని కనుగొండి అన్నాడు. సార్ దీన్ని మొదట మనం చేసేటప్పుడు ఇరువైపులా వర్గం చేయండి. సార్ ఇరువైపులా వర్గం చేస్తున్నప్పుడు ఎక్స్ స్క్వేర్ రూట్ సెవెన్ రూట్ సెవెన్ రూట్ సెవెన్ రూట్ సెవెన్ రూట్ సెవెన్ వర్గం కావున ఇరువైపులా వర్గం చేస్తున్నా స్క్వేర్. సార్ స్క్వేర్ చేసేటప్పుడు ఈ స్క్వేర్కి ఈ రూట్కి కట్ అయిపోయింది. ఆ స్క్వేర్కి ఆ రూట్కి కట్ అయిపోయిన తర్వాత ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సెవెన్, ఈ స్క్వేర్కి రూట్కి కట్ అయిపోయింది కావున సెవెన్ రూట్ సెవెన్ రూట్ సెవెన్ రూట్ సెవెన్ రూట్ సెవెన్ అని ఉంది. రూట్లో నాలుగు సెవెన్లు ఉన్నాయి కావున రూట్ సెవెన్. మరలా ఇరువైపులా వర్గం చేస్తున్నా. సార్ మరలా ఇరువైపులా వర్గం చేస్తున్నప్పుడు ఈ స్క్వేర్కి ఈ రూట్కి పోయింది. ఈ స్క్వేర్ అనేది ఈ రూట్కి చెందుతుంది, అట్ ది సేమ్ టైం ఈ స్క్వేర్ అనేది ఈ సెవెన్కి కూడా చెందుతుంది. సార్ ఆ స్క్వేర్ ఆ రూట్కి ఆ సెవెన్కి కూడా చెందుతుంది కావున ఎక్స్ పవర్ ఆఫ్ 4 అయ్యింది ఇది. ఈ సెవెన్ స్క్వేర్ స్క్వేర్కి రూట్కి పోయింది కావున ఇంటూ సెవెన్ రూట్ సెవెన్ రూట్ సెవెన్ రూట్ సెవెన్ అని స్టెప్ వచ్చింది. సరే మరలా ఇరువైపులా వర్గం చేస్తున్నాం స్క్వేర్, మరలా ఇటువైపు కూడా వర్గం చేస్తున్నాం స్క్వేర్. సార్ 4 × 8 ఎక్స్ పవర్ ఆఫ్ 8 ఇజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ అనేది దీనికి చెందుతుంది అదేవిధంగా ఈ రూట్కి కూడా చెందుతుంది. దీనికి చెందినప్పుడు 7² × 2 7 పవర్ ఆఫ్ 4 ఇంటూ దీనికి చెందుతుంది 7². సార్ ఈ స్క్వేర్కి ఈ రూట్కి పోతున్నప్పుడు 7 × 7 √7 × √7 అని వచ్చింది. సార్ ఇది నెక్స్ట్ స్టెప్. సార్ దీన్ని మళ్ళా కూడా ఇరువైపులా వర్గం చేస్తున్నా. సార్ ఇరువైపులా వర్గం చేస్తున్నప్పుడు హోల్ స్క్వేర్ ఇది 8² ఎక్స్ పవర్ ఆఫ్ 16 ఇజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ దీనికి చెందుతుంది కావున 7² ఇంటూ ఈ స్క్వేర్ దీనికి చెందుతుంది కావున 7² ఇంటూ ఈ స్క్వేర్ దీనికి చెందుతుంది కావున 7² ఈ స్క్వేర్కి ఈ రూట్కి పోతుంది ఇంటూ 7 √7 అని వచ్చింది. సార్ మరలా ఇరువైపులా వర్గం చేస్తున్నా. సార్ మరలా ఇరువైపులా వర్గం చేస్తున్నప్పుడు ఇది స్క్వేర్. సార్ 16² ఎక్స్ పవర్ ఆఫ్ 32 అని వచ్చింది. సార్ దీన్ని ఈ స్క్వేర్ దీనికి చెందుతుంది 7 పవర్ ఆఫ్ 16 ఇంటూ ఈ స్క్వేర్ దీనికి చెందుతుంది 7 పవర్ ఆఫ్ 2 × 4 ఈ స్క్వేర్ దీనికి చెందుతుంది 7 పవర్ ఆఫ్ 4 ఇంటూ ఈ స్క్వేర్ దీనికి చెందుతుంది 7² దీనికి చెందుతుంది స్క్వేర్కి రూట్కి పోతే ఇంటూ 7 ఏమీ లేదంటే పవర్లో 1. చూడండి 7 పవర్ ఆఫ్ 16 7 పవర్ ఆఫ్ 8 7 పవర్ ఆఫ్ 4 7² 7 పవర్ ఆఫ్ 1 ఎక్స్ పవర్ ఆఫ్ 32 ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ ఆఫ్ 16 ఇంటూ 7 పవర్ ఆఫ్ 8 ఇంటూ 7 పవర్ ఆఫ్ 4 ఇంటూ 7² భూములు అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. కావున ఘాతాంకాలని సమానం చేయాలి, ఘాతాంకాలని కలపాలి. ఎక్స్ పవర్ ఆఫ్ 32 ఇజ్ ఈక్వల్ టు 16 × 8 = 24 4 × 28 28 × 2 30
ఒకటి ముప్పై ఒకటి. సార్ టోటల్ సెవెన్ ఫోర్ ఆఫ్ 31 వచ్చింది. సార్ ఇరువైపులా హోల్ ఫోర్ ఆఫ్ 1/32 చేస్తున్నాము. ఇరువైపులా హోల్ ఫోర్ ఆఫ్ 1/32 చేస్తున్నాము దీనికి కూడా. సార్ 1/32 చేస్తున్నప్పుడు ఈ 32కి ఈ 32కి పోయింది. అప్పుడు ఆన్సర్ ఏమైందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7/31 31/32 అయింది. ఇది దీని యొక్క అంతిమ జవాబు. సార్ ప్రొసీజర్ ఒక్కసారి చూసినట్టయితే రూట్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √7 అయితే ఎక్స్ విలువని కనుగొండి అన్నాడు. ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు √7 ఇరువైపులా వర్గం చేసాము. మొదటి ఇరువైపులా వర్గం చేస్తున్నప్పుడు స్క్వేర్కి రూట్కి ఈ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అయింది. అలా ఇరువైపులా వర్గం చేసుకుంటూ పోయినచో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7/31/32 అని వచ్చింది. దానికి సింపుల్ అండ్ షార్ట్కట్ వన్ వన్ స్టెప్ మనం చూడగానే ఆన్సర్ వేసే పద్ధతి ఏమీ లేదండి. సార్ దీనికి ఎన్ని రూట్లు ఉన్నాయో చూడండి. 1, 2, 3, 4, 5. సార్ 5 రూట్లు ఉన్నాయి. ఎన్ని రూట్లు ఉన్నాయండి? 5 రూట్లు. అవి ఏ రూట్లు అండి? స్క్వేర్ రూట్స్ అంటారు. అది స్క్వేర్ రూట్స్ వర్గమూలాలు కావున 5 రూట్లు కావున 2ని 5 సార్లు గుణించండి. 5 రూట్లు కావున 2ని 5 సార్లు గుణించండి. 2 రెళ్ళ 4, 4 రెళ్ళ 8, 8 రెళ్ళ 16, 16 రెళ్ళ 32. సార్ 32. సార్ వచ్చినది 32 అని వచ్చింది. అన్నీ గుణిస్తే 32కి ముందు సంఖ్య ఎంత? 31. 32కి ముందు నెంబర్ 31. సార్ 32కి ముందు నెంబరు 31. 32కి ముందు నెంబర్ 31 కావున ఆ 32కి ముందు నెంబర్ 31ని ఇస్తాను. రూట్లో ఉన్న సంఖ్య ఎంత? 7. ఇదే దాని ఆన్సర్. సార్ ఒక్కసారి క్లియర్గా చూడండి ఎన్ని రూట్లు ఉన్నాయి. 1, 2, 3, 4, 5. 5 రూట్లు కావున ఎన్ని రెళ్ళు వేసాను? 1, 2, 3, 4, 5 రెళ్ళు. 4 రూట్లుంటే 4 రెళ్ళు. 5 రూట్లుంటే 5 రెళ్ళు. 3 రూట్లుంటే 3 రెళ్ళు. 6 రూట్లుంటే 6 రెళ్ళు. ఎన్ని రూట్లు అయితే ఉన్నాయో అన్ని రెళ్ళను గుణించండి. సార్ ఇక్కడ ఉన్న 5 రూట్లు కావున 2 రెళ్ళ 4, 4 రెళ్ళ 8, 8 రెళ్ళ 16, 16 రెళ్ళ 32. 32 ముందు నెంబరు 31. 7/31/32.